అందరికీ నమస్కారం. నిన్న మాజీ మంత్రులు పేరు నాని గురువాడ అమర్నాథ్, ఒక ఆయన ఏమో కోడిపుట్టులకి లేఖలు పిలిచాడు, ఇంకొక ఆయన ఏమో బందరులో అభివృద్ధి చేసిన పాపానికే పోదు. ఎందుకంటే బందరులో అత్యధిక మెజారిటీతో ఓడిపోయిన ఏకైక వ్యక్తి పేరున్నాని కొడుకు. అంటే పేరున్నానికి బందరులో అంత మంచి పేరు. వీళ్ళిద్దరూ చంద్రబాబు గారి గురించి విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గురించి పోగొట్టున్నారు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చారు. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చి ఇవాళ ఈ రాష్ట్రంలో అప్పులు తప్ప ఏమీ లేవు జనాలకు. దాన్ని ముఖ్యమంత్రిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి వచ్చిన దానికి 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రులందరినీ కలిసి ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు చేపట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రయత్నం చేశారా? అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి కాలు పట్టుకొని బాబు నా కేసులు తీసేయండి, నా కేసులు ఆపండి అని చెప్పడం తప్ప ఏ రోజన్నా మంత్రులు కలిశారా? మంత్రుల దగ్గర నుంచి కావలసినటువంటి నిధుల గురించి ఎప్పుడైనా అడిగారా? జగన్మోహన్ రెడ్డి గురించి మీరే మాట్లాడేది పేరు నాని నువ్వేమంటో చంద్రబాబు గారిని 6 అడుగులు అబద్ధం అంటావా? 6 అడుగుల నిజాయితీ గల నిలువరాదు చంద్రబాబు నాయుడు. 5 అడుగుల కాస్తున్నాము జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు 151 సీట్లలో ఉన్నటువంటి మీరు మధ్యలో 5 తీసి 11 ఇచ్చారు. ఈ దాసుబాబు పవర్లో ఉండడానికి వీల్లేదు. ఈ దాసుబాబుకి తన మన భేదం లేదు. ఎవరిని పడితే వాళ్ళు కాపేస్తుందని దాసుబాబుని రాజకీయాల్లోంచి పరిమి పట్టడానికి మీకు ఆ నెంబర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటే 6 అడుగుల నిజాయితీగా నిలువుతాం. కాబట్టి మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ నువ్వు కానీ ఆయన మీద ఎన్ని ఇంక్వైరీలు చేసినా ఇంకే ఎన్ని కేసులు పెట్టాలని చూసినా సరే ఆయన ఎక్కడ ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. కాబట్టి ఆయన మీరేం చేయలేకపోయారు పెట్టా జైల్లో ఎందుకు పెట్టా? ఆయన మీద అలాంటి ఆధారాలు లేకుండా మీ పవర్ను ఉపయోగించి లోపల పెట్టాం. ఆ లోపల పెట్టేందుకే కదా 99 దేశాలలో ఆయనకి నేరాజనం పలికారు. నువ్వు చేసిన పిచ్చి పనికి ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారి పక్కన వచ్చారు. కాబట్టి ఈ పేరున్నాని ఈ కోడ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇకపోతే గురువాడ అమర్నాథ్, గురువాడ అమర్నాథ్ ఏమంటాడంటే బాబు అమర్నాథ్ కానీ పొద్దున సాక్షి పేపర్ చూసుకోవాలి సార్. సాక్షి పేపర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి కేంద్ర మంత్రి వచ్చాడు అన్నారు. సాక్షి పేపర్ సాయంత్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేదే లేదని కుమారస్వామి గారు ప్రకటన చేశారు. అంటే మీరు ఏ మత్తులో ఉన్నారు? సాక్షి మత్తులో ఉన్నారు. సాక్షి పేపర్లో రాసేటి అబద్ధాలని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకెన్నాళ్ళు మాయ చేస్తారు, ఇంకెంతమంది మోసం చేస్తారు. మీరు మాట్లాడే విధానం ఏంటి? ఇంకా 4 రోజులు నిన్నటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఒక పథకం అమలు చేశారు. ఇంకా 5 పథకాలు ఉన్నాయి. 5 పథకాలు కూడా అమలు చేస్తారు. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా ఉన్నారు. ఈ సూపర్ 6 పథకాలు
ఇక్కడ అమలు చేయాలన్న సభతోనే కేంద్రం వెళ్ళి గడప గడప ఎక్కి కేంద్ర మంత్రుల్ని ఈ రాష్ట్రానికి ఏం కావాలో ప్రధానమంత్రితో సహా అందరినీ అభ్యర్థించి వచ్చి మీడియా సమావేశాలు పెట్టి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే శ్వేతపత్రాల మీద కూడా మీరు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి బహిరంగ శ్వేతపత్రం రిలీజ్ చేశాడా లేదా? లైవ్లో అధికారులతో మాట్లాడుతున్నట్టు ఎప్పుడైనా మాట్లాడాడా? నిజాయితీ గల నాయకుడు కాబట్టి లైవ్ పెట్టాడు, లైవ్లో మాట్లాడాడు, రాష్ట్రానికి ఏం చేయాలో చెప్తున్నాడు. కనీసం మీ దగ్గర రికార్డింగ్ అని ఉందా? ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం మాట్లాడినటువంటి రికార్డ్ ఏమైనా ఉందా మీ దగ్గర? బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఎక్కిన 3 నెలలకు ఒకసారి అన్నాడు. కియా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లేఖ రాశాడు, కియా ఇప్పుడు వచ్చిందని. అబద్ధాలు ఆడడానికి కూడా ఒక అర్థం పడుతూ ఉండాలి. అలాగే గురువారం అనుమంది అంటాడు నిన్న బీపీసీఎల్ 60,000 కోట్లు తెస్తారని అంటే మార్చిలో తెలిసిందండి. మార్చిలోనే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు. నేను చెప్తున్నాను మతిపోయింది పదవులు లేకపోయేసరికి వీళ్ళు ఏంటంటే పదవుల కాంక్ష దగ్గర పదవుల కాంక్ష తప్ప వేరేదే లేదు. వీళ్ళకి ప్రజల గురించి పట్టించుకోవడం కానీ ప్రజా సేవ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు పదవుల కాంక్ష తప్ప వేరే ఆలోచనే లేదు. మరి ఈయనకేమైనా కళ్ళకు చెప్పాడేంటి బీపీసీఎల్ రాష్ట్రానికి 60,000 కోట్లు తీసుకొస్తారని? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు ఆ రోజు ప్రజలకి? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇవాళ బీపీసీఎల్ 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడితే అందులో మొత్తం 30,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తారని తెలిసి ఏ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ రోజు కియా కంపెనీ ఇక్కడ పెడితే మీ పార్లమెంట్ సభ్యుడు ఏం చేశాడో ప్రజలందరూ తెలుసు కదా. అందులో మాట్లాడాడు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు, అందులో మాట్లాడాడు కియా కంపెనీలో వాటా ఇస్తారు ఎవడన్నా? అమర్ రాజా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలోని ఆమె ఇబ్బంది పెడుతున్నారు కదా, ఇక్కడి నుంచి అది తెలంగాణ షిఫ్ట్ అయింది. అసలు మీరు మధ్య ఉండి మాట్లాడుతున్నారా, మధ్య లేకుండా మాట్లాడుతున్నారా? వీళ్ళు ఎప్పుడైతే పేరు నాని కొడుకు ఓడిపోయాడు, ఎప్పుడైతే ఈ అమర్నాథ్ రెడ్డి హైయెస్ట్ మెజార్టీ సిగ్గు కూడా లేదు, సిగ్గు ఉన్నారు మాట్లాడడానికి. హైయెస్ట్ మెజార్టీ రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయిన అమర్నాథ్ రెడ్డి గురువాడు అమర్నాథ్ నీతులు చెప్తున్నాడయ్యా. నీతులు మాట్లాడడానికి, నీతులు చెప్పడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా మీకు. ఎక్కడ మీకు అర్హత? హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయి మళ్ళీ తగునమ్మ అని బైకుల ముందుకు వచ్చి అబద్ధాలు ఆడుతాం. భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యంలో చేశారంట. అది చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు, తర్వాత మీరు దాన్ని నాశనం చేశారు. మళ్ళీ నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ 16 రోజులకల్లా అయిపోవాలంటే అప్పుడు అధికారులు అడిగితే 30 డిసెంబర్ 2026 అంటే అంతకంటే ముందు జూన్ 30 ఏమన్నా చంద్రబాబు గారు 26 డిసెంబర్లో మీకు పూర్తి చేస్తామండి అంటే అంతకంటే ముందు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఆదేశించారు. నువ్వే మాట్లాడేది అది పేరు దానికైనా గురుగారు అమర్నాథ్కి ఇద్దరికి మతిపోయి ఏదైతే మాట్లాడుతున్నారు ఆఖరికాడ ఆయన చెప్పిన సమాధానానికి అంటే కూటమి నాయకులు ఎవరు చెప్పలేదంట. అసలు పవన్ కళ్యాణ్ గారు తప్పకు మీరిద్దరూ మీ కులంలోనే వ్యవహరిస్తే అయిపోయారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని నానా మాట్లాడి నానా బూతులు తిట్టి ఆఖరికి మీ కులంలో మీకు పిలుపులు లేకుండా చేసుకున్నారు.
మీకు మైండ్ బయట కూర్చో, మీ మైండ్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు. చంద్రబాబు గారు మేము పోరాడతాం, దేని మీద పోరాడతాం, మీరు మాట్లాడే మాటల మీద పోరాడతాం. చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎవరి మీద దాడులు చేయొద్దు, ఎవరిని ఏమనొద్దని. మా నియోజకవర్గంలో ఎవరి మీద దాడులు చేయట్లా, ఎవరిని ఏమంటలా, దాన్ని ఆసరాగా తీసుకొని మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టానుసారం ఫెయిల్యూర్ మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అదే ప్రెస్ మీట్ పెట్టడానికి, ప్రజలకి నిజాలు చెప్పడానికి ప్రెస్ మీట్, ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మీరు చెప్పే అబద్ధాలు. అసలు సోషల్ మీడియాని ఇదివరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర సోషల్ మీడియా పనిచేసినట్టు ఎవరి దగ్గర పనిచేయలా. అలాంటి సోషల్ మీడియాని ఇవాళ డబల్ చేస్తారు, ఓన్లీ సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారు. ఇస్తా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి ప్రతి హామీని నెరవేరుస్తారు, ప్రజలు నెరవేరుస్తారని తెలిసే చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఓటు వేశారు. వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ లో కష్టపడతారు, దాంట్లో రెండో పాయింటే లేదు. మీరు నెల రోజుల్లో నేను చెప్పండి ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు నెల రోజుల్లో? వంద మందికి పదవులు వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నెల రోజుల్లో అధికారం వచ్చిన నెల రోజుల్లో చూసుకోండి, ఒక్కసారి పాత పేపర్లో పాత మీడియాలో ఒక్కసారి అనక జరగండి, జగన్మోహన్ రెడ్డి నెల రోజుల్లో 100 మందికి పదవులు వేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల్లో 2 సార్లు ఢిల్లీ వెళ్ళారు, ఎంతోమంది పారిశ్రామికవేత్తలతో మీటింగ్లు పెట్టారు, 2 సార్లు పోలవరం వెళ్ళారు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల మధ్య తిరిగి ప్రజల కోసం ఏం కావాలో వాటి గురించి తిరగకుండా మీ జగన్మోహన్ రెడ్డి లాగా తాడేపల్లి ప్యాలెస్లో ఆడుకోమంటారా, లేక ప్రజల దగ్గరికి వెళ్తే పందాలు కట్టుకుని వెళ్ళమంటారా? మీరు పిచ్చోలా మంచోలా, మీరు పిచ్చోలే, మీకు మతిపోయేది మీకు అని మీ జగన్మోహన్ రెడ్డి చేసిన పిచ్చి టెస్ట్లో చంద్రబాబు గారు చేయమంటారా? సూపర్ సిక్స్ లో ఉన్న అన్ని పథకాలు కూడా చంద్రబాబు గారు అమలు చేస్తారు. దీన్ని సోషల్ మీడియాలో వచ్చే ఏ మాటలు కూడా ప్రజలు నమ్మవద్దు. ఈ రాష్ట్రం అప్పుల భూమిలో ఉంది. చంద్రబాబు గారు సంపదను సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి ఫోన్ చేశాడు. కాబట్టి చంద్రబాబు గారు సంపద సృష్టిస్తాడు, ఆ సంపదని పేద ప్రజలకు పంచుతాడు, దాంట్లో రెండో క్వశ్చనే లేదు. ఏ మొన్నటి వరకు వయసు అన్నారు కదా చంద్రబాబు గారు, ఆ నిజంగానే ఆయనకి 74 ఏళ్ళ వయసు. 74 ఏళ్ళ వయసులో 26 ఏళ్ళు కరోనా పరిగెత్తున్నాడే, మీ ఓడి పరిగెత్తలేదే, మీ ఓడి అసేపు కమిషన్లు రాత్రి ప్రతిరోజు లెక్క చూసుకోవడం, ప్రతిరోజు ఎంత వచ్చిందని లెక్క చూసుకోవడం తప్ప ప్రజలకి మనం ఏం చేస్తాం అనేది ఎప్పుడైనా అన్నాడా జగన్మోహన్ రెడ్డి? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని మాజీ ముఖ్యమంత్రి అని చెప్పడం కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాదు. అతను పులివెందుల ఎమ్మెల్యే, ఈ పులివెందుల ఎమ్మెల్యే ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చాడా చెప్పండి? వాళ్ళు సోషల్ మీడియాని పెంచుకొని అతను అవినీతి చేసిన డబ్బుతో ఇక్కడ ఒకటి, హైదరాబాద్లో ఒకటి, బెంగళూరులో ఒకటి, 3 చోట్ల పెద్ద పెద్ద క్యాంపులు పెట్టి పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది ఏదైనా ఉందా? మైండ్ పోయి మాట్లాడడం తప్ప మీ వ్యక్తి మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమన్నా చేస్తున్నారా? ఇప్పుడుకన్నా పిచ్చి పిచ్చి ప్రాణాలు ఆపండి. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తా పేరునేమి, చంద్రబాబు నాయుడు గారు అంటే నిజాయితీకి 6 అడుగులు నిలువుదర్థం, జగన్మోహన్ రెడ్డి అంటే 5 అడుగులు త్రాసుకోము అది చెప్పు, జవాబు ఇచ్చేస్తారు అంతేకాదు. చంద్రబాబు గారు అబద్ధాలు అంటే, చంద్రబాబు గారు అబద్ధాలు అయితే 4 సార్లు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి. ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడైనా భారతదేశంలో ఓడిపోయి గెలిచి ఓడిపోయి అంటే మళ్ళీ ఎవరైతే ఎప్పుడైతే చంద్రబాబు గారు ఓడిపోయారో ఆ ప్రజలే చంద్రబాబు నాయుడు గారు కావాలి. చంద్రబాబు నాయుడు
మాస్ మాత్రం చంద్రబాబు గారిని మారిస్తే వీళ్ళు మమ్మల్ని నరకయాత్ర పెడుతున్నారని మళ్ళీ చంద్రబాబు గారిని కోరుకున్నటువంటి ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. దాన్ని సోషల్ మీడియా ద్వారా తగ్గించామని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేస్తాం.